ఉత్తరాంధ్ర భద్రాద్రిగా కొలువైన రామతీర్థంలో జరిగిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం రానున్నారు. ఆలయంలో జరిగిన దాడి గురించి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నడక మార్గం ద్వారా 230 మెట్లు ఎక్కి ఆలయం వెళ్లనున్నారు. చంద్రబాబు పర్యటనకు స్థానిక టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన విజయనగరం జిల్లాలోని రామతీర్థం వల్ల జరిగిన ఘటనకి మాజీ ముఖ్యమంత్రులు స్పందించారు. స్పందించి నేడు విజయనగరం జిల్లాకి పర్యటన అన్నారు. ఉదయం 11 గంటలకి విజయవాడ నుంచి దాదాపు విజయనగరం నుంచి డైరెక్ట్గా విశాఖకు 11 గంటలకు రానున్నారు. 11 గంటల నుంచి రోడ్డు మార్గం గుండా విజయనగరం జిల్లాకి వచ్చి విజయనగరం జిల్లా నుండి రామతీర్థానికి ఇక్కడికి రానున్నారు. దాదాపు ఇక్కడికి వచ్చేసరికి 12:30 అవుతుంది. 12:30 నుంచి ఆ మెట్లు గుండా మనం చూస్తున్నాం. ఏదైతే ఎదురుగా ఉన్నటువంటి మెట్లు గుండా దాదాపు 230 మెట్లు ఎక్కి ఈ 12:30 1 గంట ప్రాంతంలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అసలు విషయం ఏం జరిగింది ఏంటి అనేసి మొత్తం అంతా కూడా పరిశీలించిన నేపథ్యంలో వీటితో పాటు జిల్లా నాయకులు టీడీపీ నాయకులు కూడా పాల్గొంటారు. పాల్గొనే నేపథ్యంలో అక్కడ క్షేత్రస్థాయిని పరిశీలించే పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పెరిగినటువంటి కోదండ్రామ్ ఆలయంలో ఆ రాముని విగ్రహాన్ని అదేవిధంగా రాముని విగ్రహం యొక్క శిరస్సును ఖండించి దుండగల దుశ్చర్య పట్ల స్పందించనున్నారు. స్పందించి ఏదైతే 4 రోజుల కిందట ఈ ఘటన జరిగింది. జరిగినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున హిందీ ధార్మిక సంఘాలు కావచ్చు, అదేవిధంగా టీడీపీ శ్రేణులు కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. వెంటనే దోషులు అయితే శిక్షించాలి, వెంటనే పట్టుకొని ఇప్పటివరకు కూడా 4 రోజులు గడిచింది కానీ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కనబడట్లేదు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏదైతే గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడ బీజేపీ శ్రేణులు కావచ్చు ఇక్కడే టెంట్ వేసి ఇక్కడే నిరసన వ్యక్తం చేసి శ్రీరామ రక్ష చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఏదైతే విజువల్స్లో చూస్తున్నట్లయితే భారతీయ జనతా తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేసే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఒక బీజేపీ కాకుండా అదేవిధంగా టీడీపీ కావచ్చు, టీడీపీ సంబంధించిన వాళ్ళు ఇతరత్ర కార్యకర్తలు కావచ్చు, భక్తులు కావచ్చు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి వెంటనే దోషులను శిక్షించాలని కోరుకుంటున్నారు. అయితే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున స్పెషల్ ఫోర్సెస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ని తీసుకొచ్చి అక్కడ ఆలయానికి లోపల ఎవరిని కూడా వెళ్ళకుండా ఇక్కడ గేట్ని పెట్టి అందరినీ కూడా ఇక్కడ భక్తులను కానీ ఎవరిని ఎలా చేయనివ్వకుండా ఉండే పరిస్థితి మనకు కనబడుతుంది. దాదాపు మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇక్కడ ఘటనకి 12:30 1 గంటకి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. చేరుకున్న నేపథ్యంలో మెట్ల మార్గం గుండా కొంతపైకి ఎక్కి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని పరిశీలించి అనంతరం తన యొక్క అభిప్రాయం తెలియజేసే పరిస్థితి కనబడుతుంది. ఏదైతే గడిచిన 4 రోజులు అవుతుంది కానీ ఇప్పటివరకు కూడా పోలీసులు ఎలాంటి ఎవరిని కూడా దోషం శిక్షించే పరిస్థితి కనబడట్లేదు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటివరకు కూడా 4 రోజుల నుంచి దేశాలు చేస్తున్నటువంటి టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున అండగా ఉండే పరిస్థితి ఈ యొక్క పర్యటన ద్వారా తెలియజేసే పరిస్థితి కనబడుతుంది. విడిజన స్కరీన్తో శ్రీరామ్, TV5 న్యూస్, విజయనగర్ నుండి. విజయనగరం జిల్లా రామతీర్థంలో హైటెన్షన్ నెలకొంది. విగ్రహం ధ్వంసం ఘటన మలుపులు తిరుగుతోంది. పలువురు టీడీపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రామతీర్థంకి చెందిన 2 మాజీ వార్డు మెంబర్లు సూరిబాబు, రాంబాబులను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో మరో 4 టీడీపీ కార్యకర్తలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాములవారి విగ్రహం ధ్వంసంపై నేరం అంగీకరించాలని హింసిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. విగ్రహం ధ్వంసం ఘటనను టీడీపీపై నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. కార్యకర్తల్ని 4 రోజుల కిందట అరెస్టు చేసి తీసుకెళ్లారు. అరెస్టు చేసి తీసుకెళ్లి ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం అందించలేదు. ఈ రోజు ఉదయాన్న విజయనగరం సంబంధించి టూటౌన్ స్టేషన్ కి, అదేవిధంగా నెల్లిమర్ల స్టేషన్ కి, అదేవిధంగా గజపతిరావు స్టేషన్ కి 3 స్టేషన్లు కూడా తిప్పుతూ తమ పైన తప్పును నెట్టే విధంగా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధంగా మాజీ వార్డు సభ్యులకు సంబంధించి రాంబాబును అయితే స్టేషన్ లోపల చెదగొట్టేసి సొంతంగా కొట్టి తప్పును
తీసుకోవాలనైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆలయానికి సంబంధించి బోడుకొండ వద్ద బాధిత కుటుంబాలు వచ్చి ఆత్మలతో మారుమోగ పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి తప్పు చేయలేదు, మా భర్తలందరూ కూడా ఆలయానికి సంబంధించి పూజారులుగా పూజారికి సహాయ సహకారాలు అందిస్తారు, అదేవిధంగా ఆలయ పరిశుభ్రతను కూడా చేసి పెడతారు. ఈ నేపథ్యంలో ఇదే షాక్ గా చూసి మా భర్తల్ని మా కొడుకుల్ని కూడా తీసుకెళ్లి తప్పుడునైతే ప్రయత్నం అయితే పూర్తిగా పోలీసులు చేస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాం అంటూ ఆ పెద్ద ఎత్తున బోడుకొండ దగ్గరకు వచ్చి ఇక్కడ ఆర్తనాదాలతో మారుమోగ పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి తప్పు చేయలేదు, ఏదైతే చంద్రబాబు వస్తున్నారు, చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో కావాలన్నా టీడీపీ నేతల్ని ఇరికించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని బహిర్గతంగా చెప్పే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చెప్పినట్లయితే ఏదైతే ఐదుగురిని ఈ రోజు ఉదయాన్నే ఐదుగురు నదిపులకు తీసుకున్నారు, 4 రోజుల కిందట మరొక 4 నదిపులకు తీసుకున్నారు. ఈయన తీసుకున్న విచారణ నేపథ్యంలో స్టేషన్లు తిప్పుతూ అటు ఇటు, అటు 2 టౌన్ కావచ్చు, గజపతినగర్ కావచ్చు, ఇటు నెల్లిమర్ల కావచ్చు, 3 స్టేషన్లు కూడా టీడీపీ నాయకులు వెళ్ళి సందర్శించి ఏంటి పరిస్థితి కొనుక్కున్నా సరే వీళ్ళకి కూడా చూపించే పరిస్థితి కనబడట్లేదు. ఏది ఎలాగే జరిగినా సరే ఈ సంఘటనకు సంబంధించి వీళ్ళని బాధ్యులుగా చేయడం కోసం పోలీసులు అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని కూడా బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. శుభా శ్రీరామ్. విజయనగరం జిల్లా రామతీర్థంలో హైటెన్షన్ నెలకొంది. విగ్రహం ధ్వంసం ఘటన మలుపులు తిరుగుతోంది. పలువురు టీడీపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రామతీర్థంకి చెందిన ఇద్దరు మాజీ వార్డు మెంబర్లు సూరిబాబు రాంబాబులను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో మరో 4 టీడీపీ కార్యకర్తలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాములవారి విగ్రహం ధ్వంసంపై నేరం అంగీకరించాలని హింసిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. విగ్రహం ధ్వంసం ఘటనపై టీడీపీపై నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో హైటెన్షన్ నెలకొంది. విగ్రహం ధ్వంసం ఘటన మలుపులు తిరుగుతోంది. పలువురు టీడీపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రామతీర్థంకి చెందిన ఇద్దరు మాజీ వార్డు మెంబర్లు సూరిబాబు రాంబాబులను కూడా అరెస్టు చేశారు. ఇక అక్కడ పరిస్థితి గురించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్ చెప్పండి, మరికొద్దిసేపట్లో అక్కడికి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? శుభాన్, ఇదైతే రామతీర్థంలో జరిగిన ఘటనకు సంబంధించి మరికొద్దిసేపట్లో చంద్రబాబు చేరుకుంటున్నారు. చంద్రబాబు చేరుకుంటున్న సమయానికి టీడీపీ సంబంధించి టీడీపీ నేతలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఇంటి దగ్గర అవసరాలు చేయడం కోసం పోలీసులు అయితే పెద్ద ఎత్తున పహారా కాసే పరిస్థితి కనబడుతుంది. దీని ఈ ఘటనకు సంబంధించి టీడీపీ కార్యకర్తలను 5 నదిపులకు తీసుకున్నారు. వాళ్ళలో మాజీ వార్డు సభ్యులు ఇద్దరు తీసుకున్నారు. ఆ ఇద్దరు వార్డు సభ్యుల్ని కూడా 2 టౌన్ స్టేషన్ కి, అటు గజపతనగర్ స్టేషన్ కి, అటు నెల్లిమర్ల స్టేషన్ కి, 3 స్టేషన్లు కూడా తిప్పుతూ ఇబ్బందులు గురి చేస్తున్నారు అనేసి ఆ కుటుంబ సభ్యులు
కొండ దగ్గర ఉండండి, గుడి దగ్గరికి వచ్చి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి తప్పు చేయలేకుండా మా భర్తల్ని మా కొడుకుల్ని తీసుకెళ్లి నానా చిత్రహింసలు పడుతున్నారు, స్టేషన్లను తిప్పుతున్నారు, స్టేషన్లకు సంబంధించి కొడుతున్నారు అని కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకి ఆత్రాదలతో ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మారుమోగ పరిస్థితి మనకు కనబడుతుంది. ఎలాంటి సంబంధం లేకుండా మా టీడీపీ కార్యకర్తల ఈ నేపథ్యంలో, టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మా మీద తప్పు నెట్టడం కోసం పోలీసులు ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కుటుంబ సభ్యులు. ఇక్కడ ఈ ఐదుగురులో ఇద్దరు మాజీ వార్డు సభ్యులు ఉన్నారు. మాజీ వార్డు సభ్యులు కూడా ఈ గుడికి సంబంధించి కావచ్చు, ఈ ఊరికి సంబంధించి కావచ్చు, స్థానికంగా నిరంతరం రామభక్తితో ఇక్కడ పూజలు చేస్తుంటారు. ఇక్కడ స్థానికులకు ఇక్కడ ఉన్న రాముడు అంటే చాలా మంచి భావం ఉన్న నేపథ్యంలో, నిరంతర రామ పూజలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళని గంటకు సంబంధించి ఎలాంటి తీసుకెళ్లడం, ఎలాంటి చర్యలకు పాల్పడడం, పోలీసులపై పూర్తిగా ఆవేదన వ్యక్తం చేసి పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎలాంటి తప్పు చేయకుండా ఒకే ఒక్క కారణంతో ఏదైతే టీడీపీ వాళ్ళు మాత్రమే ఈ కారణానికి బాధ్యతలు చేస్తూ వాళ్ళని తప్పును ఒప్పుకునేటట్లు పోలీసులు చర్యలకు పాల్పడుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. గత 4 రోజుల కిందట ఒక నలుగురిని తీసుకున్నాము, వాళ్ళని విచారిస్తున్నాం అనేసి డిఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు ప్రశ్నలు పెట్టి ఆ వివరాలు అందజేశారు. అయితే ఈ రోజు ఉదయాన్నే చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఈ పర్యటనకి ఎలాగైనా అడ్డంకులు సృష్టించాలన్న నేపథ్యంలో ఈ యొక్క టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ కూడా పోలీసులు పలుమార్లు కేసులు మారుస్తూ ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. వీళ్ళని పరామర్శించకు వెళ్ళడానికి స్థానిక టీడీపీ నేతలు ప్రయత్నించారు. వీళ్ళని కూడా లోపలికి ఎలా చేయకుండా వీళ్ళని ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి కనబడుతుంది అనేసి బాధితులు ఇక్కడ ఆలయం బోడికొండ వద్ద ఉన్నటువంటి కింద ఆలయం వద్ద ఒకటి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. కన్నీటి పర్యాటకం అవుతున్నారు కుటుంబ సభ్యులందరూ కూడా. ఒక టీడీపీ చంద్రబాబు నాయుడు ఇక పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఉన్న పరంగా మా టీడీపీ వాళ్ళని అందరు తీసుకెళ్లి స్టేషన్కి తరలించి చిత్రహింసలు గురి చేయడం పద్ధతి కాదు అంటూ పోలీసులు హెచ్చరించే పరిస్థితి కనబడుతుంది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలి. చంద్రబాబు నాయుడు పర్యటన అడ్డుకోవడానికి మాత్రమే మా కార్యకర్తలను తీసుకెళ్లి ఆ తప్పును లేని తప్పును నెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారనేసి తెలియజేసే పరిస్థితి కనబడుతుంది. సుమార్ రైట్, థ్యాంక్ యూ.